సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అధికారులకు ఏమైందంటే గవర్నమెంట్ ఫస్ట్ ఒకప్పుడు ఏమ చేసిందంటే ఇక్కడ ఖనిజ సంపద బంగారం ఏమో ఉంది అని చెప్పి వచ్చినట్టు తమిళనాడు అప్పుడు యురేనియం అని చెప్పి మన చెప్పారు. అది యురేనియం ఉందా లేదా కూడా ఇంకా వాళ్ళకి తెలియదు, ఎవరికి అధికారులకు కూడా తెలియదు, ఎంత పర్సెంట్ ఉందని తెలియదు. కానీ ప్రజలు బట్టి రోడ్ల మీద ఎక్కిస్తారు, అది మొత్తం వైఎస్ఆర్ సిపి వాళ్ళకే ఈ ఘనత దక్కుతుంది. మేమైతే ప్రజల పక్షాన్నం. ఈ గ్రామాలు మా తెలుగుదేశం పార్టీ అడ్డాయా? ఈ తెలుగుదేశం పార్టీకి అడ్డా ఈ గ్రామాలు. ఎప్పటి నుంచి మా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి సావు బతుకు చేసి మా ఇంట ఉన్నటువంటి ఈ ప్రజలకి మేము అన్యాయం చేస్తే మేమెట్లా ఉంటాం, మేమెలా ఊరుకుంటాం? కాబట్టి సమస్య లేదు. ఈ వైఎస్ఆర్ వాళ్ళు దయచేసి ఈ పనికిమాలిన రాజకీయాలు శవ రాజకీయాలు చేద్దండి. చేరణమ నాయుడు గారు అందరు కూడా ఉన్నాం, ప్రజలతో మమేకమై ప్రజల కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఈ యురేనియం తవ్వకాలకి మేము అనుమతి ఇవ్వం. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి ఈ దీన్ని ఇక్కడతో ఆఫ్ చేయించే బాధ్యత మాదని ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమిటీ ఏర్పాటైంది, అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాం. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఏమిటో ట్రాన్స్పరెంట్, వైఎస్ఆర్ వాళ్ళని కూడా మేము తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాజకీయాలు చేద్దండి, రాజకీయాలు చేద్దండి. 2022లో పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మేము కాదు. అయినా మేము మీ మీద బురద చేయదలుచుకోలేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయం. మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఈరోజు రిక్వెస్ట్ చేసి కానీ ఇంకోటి చేసి కానీ దాన్ని ఆఫ్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ మాదిరి వచ్చి దొరికింది కదా అని అన్ని గ్రామాల ప్రజల్ని రెచ్చగొట్టి 120 కిలోమీటర్లు నాశనం అయిపోతుందని చెప్తే వానమ్మ ఏంది రాయచూరు యాడుంటుంది, కర్నూలు యాడుంటుంది, కడప యాడుంటుంది చెప్పండి. అది గాలిలో 120 కిలోమీటర్లు అంటే ఇక్కడ బళ్ళారి యాడుంటుంది అంటే ప్రజలల్లా రెచ్చగొట్టి పాపం కట్టుకోవాలని చెప్పి ఆలోచనలో వైఎస్ఆర్ పార్టీ ఉంది. మేము దానికి ఒప్పుకోం, దానికి అవకాశం ఇవ్వం. మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మా కూటమి దృష్టిలో ఉన్నాం. మేము దీన్ని ఆఫ్ చేస్తామని ఈ అందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కపట్రాల గ్రామనందు కౌలుట్ల చెన్నకేశ్వర స్వామి గుడికాడ గ్రామస్తులందరినీ ఇక్కడ పిలిపించుకొని నిన్న మొన్న ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పబ్లిక్లో జెండా ఒప్పుకోవడానికి ఒక ఫాల్స్ ఎజెండా తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చి ఇక్కడ యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి, 27 పల్లెలు మటుమాయమైపోతాయి, ఇక్కడ ఇంకా ఎవరు బతకలేరు, ఏమి కాదు, మీరందరూ కూడా రోడ్డు పైనకి రండి అని చెప్పి అందరినీ రోడ్డు పైకి తీసుకుని వచ్చి ఒక ధర్నా చేయడానికి ట్రై చేశారు. కానీ నిన్న మరి ఈరోజు మేము కలెక్టర్లతో, ఆర్డీఓలతో, మైనింగ్ డిపార్ట్మెంట్తో అందరితో కూడా మేము కనుక్కొని ఇక్కడ తవ్వకాలు గివకాలు ఏమి కూడా జరగవు, అదేదో టెస్టింగ్ చేయడానికి అప్పుడు గోల్డ్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు యురేనియం అంటున్నారు తప్ప ఇక్కడ ఏమి వర్కౌట్ కాదు. మీరు దయచేసి ప్రజల్లోకి పోండి, ప్రజల్లోకి పోయి అందరికి కూడా ఏమి జరుగుతుందో వాస్తవాలు చెప్పిరండి అని చెప్పి మా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కొంతమంది మీకు తెలియకోకున్నట్లా మీ అంగీకారాలు లేకపోతే ఈవెన్ శాంపుల్ క్యాషన్స్ కూడా చెప్పారు కదా పెద్దలు, కలెక్టర్తో పాటు ఇక్కడ ఇన్వైట్ చేసి మీ ఎందరికి చెప్పేలా చేస్తారు. ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ రాజకీయాలు చేస్తారే తప్ప మీలాగా దాగుడు ముద్దు రాజకీయాలు చేయరు. ఎన్ని అక్రమాలు చేశారో, ఎన్ని ల్యాండ్ ఆక్రమించుకున్నారో వైఎస్ఆర్పీ నాయకులు, మీరు వాళ్ళని ఆక్రమించుకోవాలి, ముందు వాళ్ళు ఆక్రమించుకుని తిరిగిపించాలని చెప్పాలా? కానీ వాళ్ళ దరిద్రాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి నాటకాలు మొదలుపెట్టారు ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో. కాబట్టి మీరు ఆలోచించుకోండి, దయచేసి ఓపిక పట్టండి. మీ పెద్దల సహకారంతో అందరికి మంచి జరిగేలా పెద్దలు తప్పకుండా యురేనియం తవ్వకాలు అనేది జరుపుకోకున్నట్లా ప్రతి డేటా మీకు సంబంధించింది ఊరి పెద్దలకు తెలిసేలా, గ్రామాలకు తెలిసేలా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఎన్నో తరాల నుంచి ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అన్ని చెరువులకు నీళ్ళు అందించేటప్పుడు మళ్ళీ ఇప్పుడు పక్క నియోజకవర్గమైన ఉన్నటువంటి శ్యామ్ గారు అయితేనేమి, ఆలూరులో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి వీరభద్ర గౌడ్ అయితేనేమి, తిక్కారెడ్డి గారు అయితేనేమి, ఈరోజు మిగిలినటువంటి 25,000 ఎకరాలకు ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకు అభివృద్ధి చేస్తారు, పంటలు పండించి వాళ్ళకి అప్పచెప్పడానికి కాదు, ప్రజలు ఏం నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయం కూడా ప్రభుత్వం నడుచుకోవడానికి సిద్ధంగా ఉంది. మీరు అపోహలు ప్రభుత్వం మీద బుడద తగ్గుతున్నారని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు, కొంచెం మాట్లాడారు ఆపేశారు.
షాంపిల్సే కానీ ఫలానా ప్రాజెక్ట్ అనేది నిర్ణయమైతే లేదు. ఎవరు కూడా ప్రజలను హాని చేసి ప్రభుత్వం పైన శవాల పైన దానిపైన నడిచే ప్రభుత్వం తెలుగుదేశం కాదు. అది ఎక్కడున్నా కానీ మీరు రైతులున్నారు. అది వైసీపీ ప్రభుత్వం రీసర్వే సెంట్రల్ పెట్టిండొచ్చు. సర్వే చేయమంటే మీకుండే పొలాలను ఒకరికి ఒకరికి ఎక్కించి ఈరోజు పాస్బుక్లు తీసుకుంటే మీరు దాన్ని కడుక్కోలేనటువంటి పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం చేసింది అనేది కూడా మీరు గుర్తుంచుకోండి. ఈరోజు సస్యశ్యామలంగా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరికి కానీ ఏ ఒక్క రైతుకు కానీ ఒక మనిషి ప్రాణహాని కానీ ఒక్కరికి అనారోగ్య పరిస్థితులు వస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీ ఓటుతో నుంచి మీ ఓటుతో ఎమ్మెల్యేని మీ కష్టంతోనే ప్రజల కష్టంతోనే ప్రభుత్వాలు నిలబడాలి అని కోరుకుంటారు తప్ప